హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించిపోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వలన మీ హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది, అలాగే ఊడటం కూడా తగ్గుతుంది, అలానే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. అయితే ఎలా చేయాలో చూసేద్దాం. కోసం మనం ఒక కోడిగుడ్డుని ఒక బౌల్లో తీసుకున్నాను. మీరు ఆ యెల్లో పార్ట్ కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. బట్ యెల్లో పార్ట్ కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నేను అది కూడా ఉంచేసాను. మీకు వద్దనుకుంటే తీసేయచ్చు, అలానే హెయిర్ బట్టి ఇంకో ఎగ్ యాడ్ చేసుకోవాలా లేదనేది చూసుకోండి. ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇలా అయింది కదా, ఇలా అయిన తర్వాత ఒక కొంచెం క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది మంచిది, అదేం లేదండి, జస్ట్ క్యాస్టర్ ఆయిల్ ఆవదం అన్నమాట. క్యాస్టర్ ఆయిల్ అంటే అది ఒక మూతడు యాడ్ చేశాను, పెద్దగా ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకుని ఉన్నాను హెయిర్కి. సో కొంచెం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి స్పూన్తోనో దేనితోనన్నా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఎలాంటి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ క్యాస్టర్ ఆయిల్ వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని దీనిలో నేను కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొంచెం బిజీగా ఉండేవాళ్ళు ఈ ఈజీ మెథడ్ని హెయిర్కి ఫాలో అవ్వచ్చు. నేను కొంచెం ముల్తానీ మట్టి యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు ముల్తానీ మట్టిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ముల్తానీ మట్టి అనేది హెయిర్కి చాలా షైనీ లుక్ని, గ్లాసీ లుక్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. సో ఇప్పుడు నేను ఒక స్పూన్తో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేస్తున్నాను. స్పూన్తో అయితే లంప్స్ లేకుండా ఉండట్లేదు, వచ్చేస్తున్నాయి లంప్స్, అందుకని చెప్పి తర్వాత నేను ఒక ఇందాక యూజ్ చేసిన టూల్తో మళ్ళీ మిక్స్ చేశాను. ఇది చాలా చాలా ఈజీగా ఉంది కదండి, అంతే జస్ట్ మిక్స్ చేసుకోవడమే, అయిపోయినట్టే ప్యాక్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరైతే చాలా బిజీగా ఉంటారో, అన్నీ చేసుకోలేను అని అనుకుంటారో, ఇంట్లో ఎగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఒక 5 మినిట్స్లో అన్నీ మిక్స్ చేసేసుకుంటే హెయిర్కి. దీనికోసం హెయిర్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. పార్టీషన్ చేసుకున్న తర్వాతే ఏ హెయిర్ ప్యాక్ అయినా అప్లై చేసుకుంటే అది మీ స్కాల్ప్కి బాగా పడుతుంది. సో మొత్తం హెయిర్కి స్కాల్ప్ నుంచి కింద వరకు మొత్తం అప్లై చేసుకోండి. ఆయిల్ పెట్టుకునే అప్లై చేసుకుంటే మంచిది, టైం లేదనుకుంటే పెట్టేసుకోండి. మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత హెయిర్ క్లిప్ పెట్టేసుకుని ఒక 1/2 అవర్ పాటు వెయిట్ చేసి ఆరిపోతుంది. ముల్తానీ మట్టి కాబట్టి కొంచెం టైట్గా అయిపోతుంది అన్నమాట మీ హెయిర్. అప్పుడు మీరు హెడ్ బాత్ చేసేయచ్చు. అంతే, అయిపోయింది. ఓకే, చూసారు కదా అంత గ్లాసీ లుక్ అనేది వచ్చిందో. నాది ఆల్రెడీ సిల్కీ హెయిరే, బట్ గ్లాసీ లుక్ వస్తుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వలన. అలానే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఊడడం కూడా చాలా చాలా బాగా తగ్గుతుంది. కంటిన్యూస్గా ఏ హెయిర్ ప్యాక్ అయినా యూజ్ చేస్తే మీ హెయిర్లో చాలా చాలా మార్పు వస్తుంది. జస్ట్ అలా వదిలేకండి, ఊడిపోతుంది అనేసి మీరు టెన్షన్ పెట్టేసుకుని మొత్తం వదిలేకండి. దాని మీద కూడా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్దీగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మన హెవెన్లీ హోమ్ అండి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.